ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా అదే సందర్భంలో చెప్పారు. అందరూ కూడా 12-14 టార్గెట్గా పెట్టుకుంటే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేది తెలియని విషయం. అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. పార్టీ నాయకులు ఎంత నమ్మకంతో ఉన్నారు, ప్రజలు మాత్రం కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి అనేది. మేడం ముందుగానే మీకు నమస్కారం మేడం, దాంతోపాటు పానలో ఉన్న పెద్దలకు నమస్కారం. మేడం ఇక్కడ రాజకీయాలు వచ్చి పక్కన పెట్టేస్తే ఫస్ట్ మనం విధానపరమైన అంశాలు, సంక్షేమం, రెండు ప్రభుత్వాల మధ్య పోలిక, ఇది అంశాల మీదనే ఎలక్షన్స్ ప్రధానంగా జరుగుతాయి మేడం. ఇక తర్వాతనే మతం, మత కోణము, దేవుడు భక్తి తర్వాత ఉంటుంది. ఫస్ట్ ఇవే ప్రధానమైన అంశాలు. వీటి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు 2014 మోడీ గారు అధికారంలో రాకంటే ముందు వాళ్ళు ప్రధానంగా ఒక మాట క్లియర్ కట్గా ఏం చెప్పారంటే మేడం, నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానని చెప్పి ఒక ప్రధానమైన ఎజెండాతో వాళ్ళు రాగలిగారు. వాళ్ళు అంటే వారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ సంతకం పెట్టింది కూడా నల్లధనాన్ని వెనక్కి తీసే విషయంలోనే. దాని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని చెప్పి ఏర్పాటు చేసి సిట్ ఏర్పాటు చేసి దానికి ఎంబి షా ఒక పెద్ద వ్యక్తిని దాన్ని చైర్మన్గా చేసి ఉంచారు. సో ఆ సిట్ విచారణలో ఈ నల్లధనం తీసే విషయంలో ఫస్ట్ వ్యక్తి ఎవరంటే గౌతమ్ అదానీ. అది క్లియర్ కట్ రిపోర్ట్స్ వారు పార్లమెంట్ కనుక వెబ్సైట్లో తీస్తే అక్కడ ఆటోమేటిక్గా దొరికిపోతుంది అన్నగారికి. సో ఆ బేస్ మీద వాళ్ళు వచ్చారు. ఆ సిట్ ఎడిపోయిందో తెలియదు, ఆ చైర్మన్ ఎడిపోయారో తెలియదు, గౌతమ్ ఆదాని ఎడిపోయారో తెలియదు. అక్కడ అది అయిపోయింది. తర్వాత 5 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందో మనం దగ్గరుండి చూసినాం. చాలా ఏదైతే కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు యూపీఏ హయాంలో తీసుకొచ్చిన చాలా అంశాలను కిందికి తొక్కి వాటిని ఆగం చేసి 5 సంవత్సరాల కాలంలో కేవలం మాయ, ఒక మాయ ఉంటుంది కదా మేడం, భావోద్వేగం, మాయజాలం, వీటి చుట్టే రాజకీయాలు తిప్పి నోట్ల బంది విషయంలో కానీ జిఎస్టీ విషయంలో కానీ కొన్ని ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చి కింది వర్గాల వాళ్ళని పైకి తీసుకొస్తున్నా అని చెప్పి ఒక మాయాని తీసుకొచ్చి ఈ దేశ ప్రజలను మోసం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పదలుచుకున్నా మేడం, అదేంటంటే మేడం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీ 2013 మేడం 81 కోట్ల రేషన్ కార్డు అప్పటి వరకు యూపీఏ గవర్నమెంట్ ఇచ్చింది మేడం. 2013 నుంచి ఇప్పటి వరకు ఒక్క రేషన్ కార్డు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఇవ్వలేదు మేడం. మరి ఎందుకు ఇవ్వలేదో తెలియదు. దానికి వాళ్ళు కారణం ఏమని చెప్పారంటే, ఇదంతా నేను ఏదో నార్మల్గా చెప్పే మాట కాదన్న, మీరంతా పార్లమెంటు ఆ వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లో ప్రతి ఎంపీ క్వశ్చన్ అడుగుతారు, దానికి వాళ్ళు ఆన్సర్ చేస్తారు, ఆన్సర్ ఇచ్చే క్రమంలో అక్కడ ఆన్సర్ దొరుకుతుంది. ఎందుకు ఇవ్వలేదంటే మేము జనగణన చేయలేదు, కులగణన చేయలేదు అని చెప్పి వాళ్ళు ఒక మాట చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత 2021 కోవిడ్ టైంలో మేము చేయలేకపోయామని చెప్పి జనాభా సరిగా చేయలేమని అంటే జనాభాను మేము చేయలేకపోయామని చెప్పి వాళ్ళ కారణం చెప్పారు. ఇదనే కాదు మేడం, చాలా అంశాలు ఈ దేశంలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ మాట్లాడుకుందాం. హైదరాబాద్లో 4 దిక్కులు చూడండి మేడం, దక్షిణ, తూర్పు, ఉత్తరం, మీరు 4 దిక్కులు చూస్తే ప్రతి దిక్కుకి కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన మహారత్నాలు, మినీ రత్నాలు ఉంటాయి. అది ఈసీఎల్ రూపంలో, బిహెచ్ఈఎల్ రూపంలో, బిఎల్ రూపంలో, ఆర్డిఎల్ అంటే డిఆర్డిఎల్ రూపంలో, డిఎల్ రూపంలో, ఎన్జీఆర్ఐ రూపంలో ఉంటాయి. ఈ విషయం అన్న వాళ్ళందరికీ తెలుసు. కానీ ఈ బీజేపీ ఈ 10 సంవత్సరాల కాలంలో ఏర్పాటు చేసిన ఒక్క ఇన్స్టిట్యూషన్ అయినా మీరు చెప్పండి మేడం. విధానపరమైన అంశాల మీద మనం మాట్లాడుకుందాం కొద్దిసేపు, సంక్షేమం కొద్దిసేపు పక్కన పెడదాం మేడం, విధానపరమైన అంశాల మీద మాట్లాడదాం. అయితే బీజేపీ ఎన్ని ఐఐటీలు తెచ్చింది, ఎన్ని ఎన్ఐటీలు తెచ్చింది, ఎన్ని అంశాలు తెచ్చింది అన్న వాళ్ళు చెప్పి ఉండొచ్చు. బీజేపీ వాళ్ళు క్లియర్ కట్గా చెప్తారు ఏంటంటే, మేము ట్రైబల్ యూనివర్సిటీని ఇచ్చాం కదా, కొన్ని అంశాలు మేము తెలంగాణకు చేసినాం కదా అని అనొచ్చు అని ఉండొచ్చు. మేడం తెలంగాణకు ఇచ్చిన ప్రతి అంశము 2014 కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంటు విభజన చట్టంలో పెట్టిన అంశాలని మాత్రమే వాళ్ళు ఈ 10 సంవత్సరాల కాలంలో చేస్తామని చెప్పుకుంటూ వచ్చారు, కానీ చేయలేదు మేడం. సో వాళ్ళు కొత్తగా తెచ్చిన అంశాలు ఏం లేదు. ఇన్ కేసు మేము కేంద్ర ప్రభుత్వం నుంచి మేము నిధులు తీసుకొస్తున్నాం, మేము ఇస్తున్నాం అని అంటున్నారు, కానీ జిఎస్టీలో భాగంగా మేము కట్టిన విషయాలు మీరు ఇస్తారు. డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, దాన్ని కొత్తగా వచ్చి గెలికి పెట్టేది ఏం లేదు మేడం. అదొక అంశం. అయితే ఇంకో విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం మేడం. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, ఈ రాష్ట్రం నుంచి ఉన్న మంత్రి కిషన్ రెడ్డి గారు మేడం, మూసీ అనేది వారి కాన్షియన్స్ నుంచి వెళ్తుంది, సికింద్రాబాద్ కాన్షియన్స్ నుంచి, అంబర్పేట నుంచి. మూసీ రివర్ డెవలప్మెంట్కి 1 రూపాయి ఇవ్వలేదు మేడం కిషన్ రెడ్డి గారు. మరి ఎందుకు ఇవ్వలేదో తెలియదు. అంటే మూసీ సుందరీకరణ జరగొద్దా, అక్కడ టూరిజం పెరగొద్దా, టూరిజం శాఖ మినిస్టర్ కదా, ఒక కంపు కొట్టే మూసీ తన కాన్షియన్స్ నుంచి వెళ్తుంటే దాని మీద కనీసం బేసిక్ కామన్ సెన్స్ కిషన్ రెడ్డి గారు ఉపయోగించలే కూడా. అంటే డెవలప్మెంట్ అజెండాలో మాట్లాడాల్సి వస్తుంది. ఇంకో విషయం కూడా చెప్పాలి, వీరు గత కొద్ది కాలంగా అంటే బీసీ వర్గాలని ఎప్పుడైతే బీసీ జనగణన చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేము మొత్తుకుంటుంటే, కాంగ్రెస్ పార్టీ మేము చెప్తుంటే బీసీ కులాల వాళ్ళని ఏదో మాయాజేసే క్రమంలో విశ్వకర్మ అనే ప్రోగ్రాం పెట్టారు. విశ్వకర్మ, ఆ విశ్వకర్మ ప్రోగ్రాంలో భాగంగా వీళ్ళు ఏం చేశారంటే, మేము విశ్వకర్మలు అందరికి లోన్లు ఇస్తాము, అందరు డెవలప్మెంట్ చేస్తాము, కృత కులవృత్తుల వాళ్ళు అసలు వాళ్ళ కులవృత్తుల మీద ఆధారపడి లక్షల కోట్లు సంపాదించాలన్న ఒక మాయని ప్రచారం చేసే భాగంలో 250 కోట్లు ప్రచారానికే ఖర్చు చేశారు మేడం. కానీ 1 రూపాయి కూడా ఇంతవరకు కేటాయించలే. 1 రూపాయి అంటే 1 రూపాయి కేటాయించలే. ఎవరో పాపం ఎవరో అదృష్టవంతుడో దురదృష్టవంతుడో తెలియదు, కానీ తెలంగాణ నుంచి ఒకే ఒక్క వ్యక్తి అప్లై చేసిండు,
అనే డీటెయిల్స్ మనకు దొరకలేదు మేడం. ఒక వ్యక్తి మాత్రం అప్లై చేసిన, అంటే ఈ స్కీమ్లు కానీ ఏదైనా సరే దానివల్ల ఎంతమంది బెనిఫిట్ అయ్యారని కదా, చాలా ఇంపార్టెంట్ కదా మేడం. మొన్న ఏదో ముద్రా లోన్స్ విషయంలో ఒక అంటే ఒక అన్న డిబేట్లో వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారంటే 58 లక్షల కోట్లు మేము కేటాయించడం అన్నారు. అసలు దేశ బడ్జెట్ కూడా కాదు మేడం. అయ్యో అన్నగారు మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, మీరు చెప్తుంది తప్పనంటే నా మాట మీద వాదిస్తున్నారు కానీ అది రైటా రాంగ్ అనేది మాత్రం చెప్పడానికి ట్రై చేసలేరు. దట్ ఇండికేట్స్ దట్ మేడం ఎంతసేపు మాయ చేయాలి, మంత్రం వేయాలి, చెవులో పూలు పెట్టాలి, ఓట్లు గుంజుకోవాలి, మనం ఏం చేసినాం ఏం చేసినాం దాని మీద చర్చ లేదు. మోడీ గారు విశ్వగురు కావచ్చు, దేవుడు కావచ్చు, కానీ నా నేను రోజు బండి నడిపే పెట్రోల్ రేట్ తగ్గిస్తలేరు కదా. ఒక రైతు దగ్గర ఒకప్పుడు 200 రూపాయలు అంటే ఒక 300 రూపాయలకో 500 రూపాయలకో ఒక సాలు దున్నేటోళ్ళు, ఏది వరి పొలంలో లేకపోతే ఏ పొలంలో సాలు దున్నేటోళ్ళు, ఇప్పుడు 1000 రూపాయలు అడుగుతున్నారు. ఎందుకు ఇట్లా అడుగుతున్నారంటే మాకు డీజిల్ రేట్లు పెరిగినాయని అంటున్నారు. అది రైతుల మీద భారం కావట్లేదా మేడం? మేడం ఎంత దారుణంగా ఉంటుంది, ఎంత దుర్మార్గంగా ఉంటుందంటే మేడం, కొన్ని కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుకున్నప్పుడు మేడం వీళ్ళు రైతుల మీద పర్టికులర్గా రైతుల మీద వీళ్ళు వసూలు చేసే పైసలు ఉంటాయి మేడం. రైతుల దగ్గర నుంచి వాళ్ళు పైసలు అంటే కొన్ని కొన్ని కొంత చాలా బాగా రైతుల దగ్గర నుంచి పైసలు వసూలు చేసి ప్రధానమంత్రి సమ్మాన్ అంటే రైతు సమ్మాన్ నిధి అని చెప్పి అట్లా పెట్టి 6000 ఇస్తున్నారు మేడం. 6000 వాళ్ళు ఇచ్చేది మొత్తం మొత్తం బడ్జెట్ ఎంత ఉందంటే 60000 కోట్లు అవుతుంది. కానీ రైతుల దగ్గర నుంచి వీళ్ళు వసూలు చేసేది 75000 కోట్లు. కానీ అదే కార్పొరేట్ వాళ్ళకి మాత్రం ఈజీగా వాళ్ళకి ఈజీగా ఇచ్చేస్తారు, అంటే వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తారు వాళ్ళు, అంటే మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీరు కట్టాల్సిన అవసరం లేదన్నట్టు. మేడం హిందుత్వవాదం హిందుత్వవాదం అని ప్రతిసారి అంటున్నారు కదా, అగరబత్తుల మీద కూడా జిఎస్టీ ట్యాక్స్ వేసాను. భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అగరబత్తుల మీద జిఎస్టీ ట్యాక్స్ వేయడం, డిమాండ్ ఉందని చెప్పి శబరిమల రైళ్ల విషయంలో రైళ్లు పెంచుతున్నాం అని చెప్పి అక్కడ దాన్ని ఛార్జీలు పెంచడం, అంటే దేవుని పేరు చెప్పి రాజకీయాలు చూసే క్రమంలో కనీసం ఆ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని కూడా మేలు చేసే ప్రయత్నం చేస్తలేరు కదా మేడం. కాంగ్రెస్ పార్టీ మీద మీరు దుమ్మెత్తి పోస్తున్నారు కదా, మేడారం జాతరకు ఉన్నప్పుడు డిమాండ్ ఉందని చెప్పి మేము బస్ ఛార్జీలు పెంచినామా, లేకపోతే మహిళలకు ఫ్రీ ఇవ్వాల్సిన బస్సుని మేము కాదని చెప్పి వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్నామా? మేడం చిత్తశుద్ధి ఉండాలి మేడం, దేనికైనా ఏదైనా చేసేటప్పుడు చిత్తశుద్ధి ఉండాలి. ఇన్ కేసు మాట్లాడాల్సి వస్తే చర్చించాల్సి వస్తే రేపు రాబోయే ఎలక్షన్స్లో మోడీ పేరు చెప్పుకొని రాజకీయాలు చేయడం కాదు, ఇన్ కేసు రాబోయే ఎలక్షన్స్లో ఈ తెలంగాణకు మేము ఇచ్చినాం, ఈ తెలంగాణ విద్యార్థి లోకానికి తెలంగాణ నిరుద్యోగ లోకానికి మేము ఇది చేసినామని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేయండి. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు మేము. ఇదే డిబేట్లో నేను చెప్పిన మా మేనిఫెస్టోలో మేము అయోధ్య రామ మందిరం కట్టిస్తామని మేము చెప్పినా మేము చేసినామని అంటున్నారు కదా మీరు, అదే మేనిఫెస్టోలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కళాఖండిగా మీరు చెప్పారు. అలా అనుకున్నప్పుడు ఎంత రావాలి మేడం? ఈ 10 సంవత్సరాల కాలంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటే 10 సంవత్సరాలకు 20 కోట్ల ఉద్యోగాలు కావాలి, మరి ఇక్కడ రాలేదే మేడం? కనీసం దాని మీద నోరు కూడా మెదపెట్టలేదు ఎందుకు మేడం? రైల్వేలో కానీ మిగతా విషయాలు కానీ అవుట్సోర్సింగ్ ప్రాసెస్లో రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి కానీ రెగ్యులర్గా రిక్రూట్మెంట్ జరుగుతలేదు. వీటిల్లో జాబ్ చేసే వాళ్ళు ఎవరు మేడం? ఎస్సీ ఎస్టీ బీసీలకు అక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించబడి ఉంటాయి మేడం, వాళ్ళకి అన్యాయం చేసినట్టే కదా. సో మేడం లాస్ట్ మేము ఒక్కటే ఏం చెప్తున్నామంటే డైవర్టింగ్ పాలిటిక్స్, ఏదో కొంతమంది యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వచ్చి బయట షో అప్ చేసుకొని అంటే దేవుని పేరు చెప్పుకొని ఈ పనికి మాలిన అంశాలు చేస్తుంటారు కదా, వాళ్ళని ప్రమోట్ చేసే విషయంలో మీరు ప్రమోట్ అయ్యి కేవలం భావోద్వేగాల మీద రాజకీయాలు చేయడం మానేసి అసలు ఈ దేశానికి ఏం కావాలి, రాష్ట్రాల సమైక్యతకి ఏం కావాలి, డెవలప్మెంట్ ఎట్లా జరగాలి దాని మీద మాట్లాడి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తారని మేము హితవు పలుకుతున్నాం వాళ్ళకి. సో మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కరాటే రాజునాయక్ గారు, తనతో కూడా మాట్లాడారు. రాజుగారు నమస్తే అండి. రాజుగారు, ఏదైతే నిన్న బీజేపీ నాయకులు మాట్లాడుతూ, నిన్ననే కాదు ప్రతి సందర్భంలోనూ వాళ్ళు మాట్లాడుతూ తెలంగాణలో డెఫినెట్గా మాక్సిమం సీట్లు గెలుచుకుంటాము అన్నారు. నిన్న అమిత్ షా గారు కూడా మాట్లాడారు.